ఆనకట్ట పైన పీపీ ఇట్లు ఆసుపత్రికి సంబంధించిన వ్యర్థాలు వాడి పక్కనే దోమల పందుల స్వైరో విహారం దిగ భద్రాచలం ప్రజల ఆరోగ్యం ఎంత భద్రం ఇప్పటికైనా అర్థం అవుతుందా ఇలా ఎందుకు చేస్తున్నారు ఎవరికి చేస్తున్నారు దీనికి ఎవరు ఆరోగ్యం ఇబ్బందులకు గురి అవుతుంది ఒక్కసారైనా ఆలోచిస్తున్నారా ఇలా ఏ ఊర్లో అయినా ఏ గ్రామంలోనైనా జరుగుతుందా మన భద్రాచలానికి ఈ దుస్థితి పడడానికి కారణం ఏంటి ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు పేపర్లో టీవీలలో చూపించినా కనీసం భద్రత కనీస జాగృతలు నిర్వహించకపోవడం గల కారణం ఏమిటి ఇది ఇలాగే జరిగితే ఇక ముందు ముందు వానలు పెరిగితే పరిస్థితి ఏంటి ఇక నుండైనా ఇలా జరగకుండా చూడాలని అధికారులకు తెలియజేయడం జరిగింది।